గుడ్ ఈవినింగ్. క్రెడై ప్రాపర్టీ షో 2019 ప్రాంగణం నుంచి TV5 నిర్వహిస్తున్న ప్యానల్ డిస్కషన్, సెకండ్ డేస్ సెకండ్ ప్యానల్ డిస్కషన్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక్కడికి ప్రత్యక్షంగా విచ్చేసి మా ముందు కూర్చున్న వారికి, అలాగే టీవీ ద్వారా ఈ ప్రసారాలను వీక్షిస్తున్న అందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈ ప్యానల్ డిస్కషన్ టాపిక్ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ ఛాలెంజెస్. మనం గమనిస్తున్నాం, హైదరాబాద్లో ఎప్పటికప్పుడు వెహికల్ ట్రాఫిక్ పెరుగుతోంది, పాపులేషన్ పెరుగుతోంది, మైగ్రేషన్ పెరుగుతోంది. దానికి అనుగుణంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక పెద్ద సవాల్ కాబోతుంది రాబోయే రోజుల్లో. సో ఈ సవాల్ని అధిగమించడం ఎలాగా, పరిష్కార మార్గాలు ఏంటి అనే అంశాన్ని మనం ఇక్కడ ప్యానలిస్ట్తో మరికొద్దిసేపట్లో డిస్కస్ చేయబోతున్నాం. ఈ ప్యానలిస్ట్ పరిచయం చేస్తాను. నాకు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ఉన్నారు శ్రీ రాజశేఖర్ గారు, స్టూప్ కన్సల్టెంట్స్ నుంచి ఇచ్చేశారు వారు, థ్యాంక్ యూ సార్. అలాగే శ్రీమతి సరోజారాణి గారు, సూపరింటెండెంట్ ఇంజనీర్ GHMC. అలాగే నాకు రైట్ సైడ్ ఉన్నారు శ్రీ ఎస్ రామిరెడ్డి గారు, క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్. అలాగే వారి పక్కనే ఉన్నారు శ్రీ టిఎస్ రెడ్డి గారు, సీనియర్ కన్సల్టెంట్ లీ అసోసియేట్స్. సార్, ఐ విల్ బిగిన్ విత్ శ్రీ టిఎస్ రెడ్డి గారు. సార్, మనం చాలా కాలం నుంచి ఒక ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయబోతున్నాం అని మాట్లాడుకుంటున్నాము. ఎందుకంటే ఆల్రెడీ మాస్టర్ ప్లాన్స్ కొన్ని ప్రిపేర్ చేశారు, కానీ మళ్ళీ రివైజ్ చేసుకోవడంతో ఎప్పటికప్పుడు ఆ ప్రాసెస్ డిలే అవుతుంది. కానీ ఈలోగా ప్రాబ్లమ్స్ మౌంటప్ అయిపోతున్నాయి మనకు, రకరకాల ఛాలెంజెస్ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్. సో మెట్రో వచ్చేసింది మనకి ఆల్రెడీ, 50% ఆఫ్ ది మెట్రో ఈజ్ ఆల్రెడీ అవైలబుల్ ఫర్ ది సిటిజన్స్. మేబీ మిగతా 50% కూడా నెక్స్ట్ 6 to 9 months కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏమిటి అసలు మనం, ఈ మాస్టర్ ప్లాన్ ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది, మాస్టర్ ప్లాన్ తర్వాత హైదరాబాద్ రూపురేఖలు ఎలా మారబోతున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఛాలెంజెస్కి ఏమన్నా పరిష్కారం మాస్టర్ ప్లాన్లో మీరు ప్రొవైడ్ చేయబోతున్నారా? బికాజ్ లీ అసోసియేట్స్ ఈజ్ ప్రైమరీ కన్సల్టెంట్స్, యు ఆర్ డిజైనింగ్ ఐ థింక్ ASCII అండ్ లీ అసోసియేట్స్ ఆర్ కోఆర్డినేటింగ్ విత్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ సార్. మన హైదరాబాద్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే, మాస్టర్ ప్లాన్ ఉంది కానీ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఇది కూడా ఫర్ ఎగ్జాంపుల్, ఆల్మోస్ట్ 30 years హ్యాట్స్ హైదరాబాద్ ఏరియా ట్రాన్స్పోర్టేషన్ స్టడీ చేసి వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు మాస్టర్ ప్లాన్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ చేశారు. ఆ రోజుల్లోనే ఇప్పుడు సోకాల్డ్ మెట్రో లైన్ లైన్ నెంబర్ 1 మియాపూర్ నుంచి దిల్సుఖ్ నగర్కి, ఎల్బీ నగర్కి ఆ రోజుల్లోనే ప్రొఫెసర్ రాఘవాచారి గారు LRT అని ప్రపోజ్ చేశారు. అది కాస్త కాస్త పెరిగి ఇప్పుడు మెట్రో అయింది. మెట్రో ఇప్పుడు కూడా ఇవాళ రేపు చూస్తే మన మెట్రోలో కొంచెం ఖాళీ నడుస్తుంది. కొద్ది రోజులు పోతే మెట్రోలో ఎక్కడానికి కూడా స్థలం ఉండదు, అంత స్థలం ఉండదు. ఓకే, మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఢిల్లీ మెట్రో స్టార్ట్ చేసినప్పుడు ఇందులో ఎవరు వెళ్తారు అని నేను అనుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఢిల్లీలో మెట్రోలో ఆల్మోస్ట్ త్రూఅవుట్ డే ఎక్కడానికి కూడా స్థలం ఉండలేదు అంత. ఇంకొక విషయం ఏంటంటే, ఈ నేను హైదరాబాద్ వచ్చి దాదాపు 10 years అవుతుంది. 2008 ఎండ్లో వచ్చాను హైదరాబాద్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఢిల్లీ నుంచి వచ్చారు? ఢిల్లీ నుంచి. ఓకే. అప్పుడు హైదరాబాద్లో యావరేజ్, నేను ఐ వాజ్ డ్రైవింగ్ మై కార్, నార్మల్గా యావరేజ్ 35 to 40 kilometers పర్ అవర్ వెళ్ళగలిగేవాడిని అనమాట. ఇప్పుడు ఈరోజు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ 10 kilometers 15 kilometers కంటే ఎక్కువ పోలేకపోతున్నాం. ముఖ్యంగా కారణం ఏంటంటే, ఏ సిటీ అయినా సరే, ఏ రీజియన్ కానీ స్టేట్ కానీ, ట్రాన్స్పోర్ట్ సిస్టంలో హైరార్కల్ నెట్, పర్టికులర్లీ రోడ్ సిస్టమ్ హైరార్కల్ నెట్వర్క్ ఉండాలి. ఒకటి మొబిలిటీ నెట్వర్క్, లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్లో ఒకసారి ఎక్కిన తర్వాత మీరు ఎక్కడ ఆగక్కర్లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు. అలాగా సిటీలో కూడా ఒక నెట్వర్క్ ఉండాలి ఫాస్ట్గా వెళ్ళడానికి, తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడానికి లోకల్గా, రీజనల్గా, తర్వాత లోకల్గా యాక్సెస్ నెట్వర్క్ అంటూ ఉండాలి. అలాంటి హైరార్కికల్ నెట్వర్క్ సిస్టమ్ డెవలప్ కాలేదు. ప్రతి రోడ్డు ప్రాపర్టీకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. దాంతో ఇప్పుడు మనం SRDP అని అనుకుంటున్నాం కదా, అది కొంతవరకు SRDP కూడాను ఏంటంటే, ఇప్పుడు కంపల్సరీ పరిస్థితుల్లో SRDP అనుకున్నాం.
ది స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ స్ట్రాటజీ టు రిలీవ్ ద ప్రాబ్లమ్స్ సిగ్నల్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డెవలప్ చేస్తున్నారు ఇట్ ఈస్ నాట్ ఎ రియలీ ఐడియలిస్టిక్ ఆర్ డిజైరబుల్ ఐ మీన్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ నెసెసిటీ అవుట్ ఆఫ్ కంపల్షన్ వీ హ్యావ్ టు డూ దట్ టు గెట్ అవుట్ ఆఫ్ ది దిస్ థింగ్ అండ్ ఈ విషయంలో మేమే రికమెండేషన్ ఎస్ఆర్డీపీ లీ అసోసియేషన్ తరఫున చేసినప్పుడు చాలామంది అన్నారు ఒబేసిటీకి బెల్ట్ లూజన్ చేసుకుంటే సరిపోతుందా అన్నారు ఒబేసిటీకి ఒబేసిటీ ఉన్నప్పుడు ఓకే బెల్ట్ లూజన్ చేస్తే అలా ఉంది ఎస్ఆర్డీపీ అన్నారు రైట్ నేను అన్నాను కాదన్న చెప్ప మీరు అంటున్నది ఒక రకంగా కరెక్టే కానీ బైపాస్ చేయకపోతే చచ్చిపోతారు సో బైపాస్ అంటూ ఉండాలి కాబట్టి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి బైపాస్ చేయాల్సి వస్తుంది ఉన్న పరిస్థితుల్లో అది ఇట్ హాస్ బికమ్ మోర్ ఆర్ లెస్ ఎ మస్ట్ దాంతో ఎస్ఆర్డీపీ వచ్చింది బట్ అల్టిమేట్లీ ఫర్ ఎ సిటీ హైదరాబాద్ సిటీ లాంటి దానికి మెట్రో ఐ మీన్ మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లార్జ్ స్కేల్లో ప్యాసింజర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయగలిగిన సిస్టమ్ ఉంటేనే హైదరాబాద్ సర్వైవ్ అవ్వగలదు హైదరాబాద్ ప్రాస్పర్ అవ్వగలదు ఇప్పుడు ఇందాక ముందు ప్యానల్లో ఐ వాజ్ లిజనింగ్ టు ఎర్లియర్ ప్యానలిస్ట్ అవుటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్స్ ఉన్నాయి అటు ఇటు అది ప్లాన్ చేసినప్పుడు మరి ఎందుకు చేశారో నాకు తెలియదు వాళ్ళు ఆలోచించారో తెలియదు సర్వీస్ రోడ్డు వాళ్ళు 18 మీటర్స్ రైట్ అవే పెట్టారు 18 మీటర్స్ ఇప్పుడు వస్తున్న డెవలప్మెంట్ చూస్తే ఆ 18 మీటర్స్ మామూలుగా నార్మల్గా ఇంటర్నల్ రోడ్ కూడా ఉండదు అంత తక్కువ ఉంది ఆ ట్రాఫిక్ అక్కడున్న ప్యాసింజర్ కార్లన్నీ బయటకు వచ్చి వెళ్ళాలంటే ఇంపాసిబుల్ అసలు ఓఆర్ఆర్ మనం కన్స్ట్రక్షన్ టైంలో అది చాలా పెద్దగా కనిపించింది ఓఆర్ఆర్ కాదు ఓఆర్ఆర్ కంటే సైడ్ రోడ్స్ సర్వీస్ రోడ్స్ ఓఆర్ఆర్ ఈజ్ టోటలీ యాక్సెస్ కంట్రోల్డ్ మీరు ఓఆర్ఆర్ ఎక్కాలంటే ఇంటర్చేంజ్ దగ్గరికి వెళ్ళి జంక్షన్ దగ్గరికి వెళ్ళి ఎక్కగలరు డైరెక్ట్గా ఎక్కలేదు ఇప్పుడున్న సర్వీస్ రోడ్స్ ఉన్నాయి ఇప్పుడు మై హోమ్ అవతార్ వచ్చింది చాలా ఉన్నాయి మూప అంట ఏమిటో ఉన్నాయి వెన్ ఐ డ్రైవ్ ఆన్ దట్ రోడ్ ఐ ఫైన్ ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత వస్తే ట్రాఫిక్ వాళ్ళు రోడ్డు మీదకి ఎంటర్ కూడా కాలేరు అన్లెస్ దిస్ రోడ్ ఈజ్ అప్గ్రేడెడ్ టు ఏ హైవే లెవెల్ వేర్ పీపుల్ కెన్ మూవ్ ఫాస్టర్ ప్రతి వచ్చే వాళ్ళకు డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వకుండా వాళ్ళు సైడ్ రోడ్స్ తీసుకొచ్చేసి ఒక జంక్షన్ క్రియేట్ చేసి అక్కడ ఇంటర్సెక్షన్ పెడితే తప్ప లేదా ఈ రోడ్డు పొడుగుతా ఇందాక మెట్రో అన్నారు హైటెక్ సిటీ టు మెట్రో మామూలుగా లోకల్ మెట్రోలాగా చేస్తే తప్ప ఎక్స్ప్రెస్ మెట్రోలాగా కాకుండా టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్ దట్ హ్యాస్ టు కమ్ వెరీ ఫాస్ట్ ఓకే సో ఓవరాల్ మేము లీ అసోసియేట్స్ స్టడీ చేసి నెక్స్ట్ 20-25 ఇయర్స్లో వీ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 400 కిలోమీటర్స్ ఆఫ్ మెట్రో ఇన్ హైదరాబాద్ 400 కిలోమీటర్స్ మెట్రో ఆర్ ఎంఎంటిఎస్ మెట్రో ఓన్లీ మెట్రో 400 కిలోమీటర్స్ మినిమం ఉండాలి ఓకే ప్లస్ అనదర్ 400 కిలోమీటర్స్ బీఆర్టీ సిస్టమ్ ఉండాలి రైట్ అండ్ ఎంఎంటిఎస్ టు కనెక్ట్ ది రీజనల్ సెంటర్స్ అనదర్ 400 కిలోమీటర్స్ ఇవన్నీ ఉంటే తప్ప హైదరాబాదు మన సీఎం గారు అనుకున్నట్టు హైదరాబాద్ గ్లోబల్ సిటీ చేయాలి అది చేయాలి ఇది అనుకున్నది ఇవన్నీ పెడితే తప్ప అది గ్లోబల్ సిటీగా కనబడదు మన చిన్న అంటే పెద్ద సైజు విలేజ్ విత్ ఆల్ ప్రాబ్లమ్స్ లా కనబడుతుంది ఓకే సో రామరెడ్డి గారు టిఎస్ రెడ్డి గారు చెప్తుంది చూస్తే భయం వేస్తుంది ఏమిటి ఇలాగా అరాచకంగా మారుతుందా ఏంటి వ్యవస్థలో ప్రాబ్లమ్సే తప్ప సొల్యూషన్స్ లేవా అని కానీ మేబీ గవర్నమెంట్ విల్ డూ సంథింగ్ టు ఈజ్ ది సిచ్యువేషన్ మనందరికీ ఆ కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఆయన చెప్తున్న దాని ప్రకారం మీరందరూ ఓఆర్ఆర్ వైపు వెళ్ళిపోతున్నారు అన్ని పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలన్నీ కూడా ఓఆర్ఆర్ చుట్టూ ఓఆర్ఆర్ అండ్ రేపు రాబోయే ఇంటర్నల్ రింగ్ రోడ్ ఆర్ ఆర్ఆర్ఆర్ 3RRR వీటికి వైపే క్యాన్సిలేట్ చేసి మీ బిల్డర్స్ అందరూ కూడా అటువైపు వెళ్తున్నారు అఫ్కోర్స్ మేబీ డిమాండ్ ప్రకారం మీరు వెళ్తారనుకోండి సో ఏమిటి అదర్ ఏరియాస్ కూడా మీరు స్ప్రెడ్ అయ్యి కొంతవరకు ఈ బర్డెన్ని తగ్గించే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా బేసికలీ మా బిల్డర్స్ ఓఆర్ఆర్ పక్కన వెళ్ళడం అంటూ అట్లా పర్టికులర్ లేదు రీజన్ ఏంటంటే మీరు నార్సింగి గచ్చిబౌలి ఆర్ ఈవెన్ గోయింగ్ అప్ టు పటాన్ చెరు ఆర్ మూవింగ్ టువర్డ్ సౌత్ టు అప్ టు బెంగళూరు జంక్షన్ ఆల్సో దిస్ ఈజ్ దిస్ పర్టికులర్ సెక్టర్ దెర్ ఇస్ యాక్టివిటీ ఆదిపట్ల వరకు ఉంది ఆదిపట్ల వరకు అంటే దట్ ఇస్ బెంగళూరు జంక్షన్ నెక్స్ట్ సో అంతవరకు మనకి యాక్టివిటీ ఉంది కాబట్టి పాకెట్స్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వస్తున్నాయి
బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ఓఆర్ఆర్ దిస్ డెవలప్మెంట్, యాజ్ మన ఇప్పుడు టిఎస్ రెడ్డి గారు చెప్పినట్టు, ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇది బిట్స్ అండ్ పీసెస్ అడ్రస్ చేయాల్సింది కాదు. ఇట్స్ అ వెరీ కాంప్రహెన్సివ్, వెరీ కాంప్రహెన్సివ్ అంటే మన మాస్ ప్లాన్ ఇది కాంప్రహెన్సివ్ ప్లానింగ్ ఆఫ్ ద సిటీ, అది హైదరాబాద్ అర్బన్ అగ్లమినేషన్ అయితే లిమిట్స్ ఉన్నాయో దాంట్లో ఒక సిస్టమేటిక్ అప్రోచ్తో ఎవ్రీ డికేట్ టు డికేట్ డికేట్ టు డికేట్ మనం దాన్ని ఈ డైనమిక్స్ సిటీ గ్రోత్ డైనమిక్స్ స్టడీ చేస్తూ స్టెప్ టు స్టెప్ ముందుకు పోవాల్సిన సిచ్యువేషన్. ఇప్పుడు మన నార్మల్గా మాస్ ప్లాన్స్ సమ్ టైమ్స్ ఇట్ విల్ ప్లాన్ ఫర్ 25 ఇయర్స్, 30 ఇయర్స్ అప్ నెక్స్ట్, బట్ 2041 అంటున్నాం ఎగ్జాక్ట్లీ. దాంట్లో ఏంటంటే ఎవ్రీ డికేట్ టు డికేట్ కూడా మనము దాంట్లో సర్టన్ చేంజెస్ చేస్తూ మనం రివైజ్ చేస్తూ ముందుకు వెళ్తుండాలి. మీకు ఇప్పుడైతే మనకు మాస్ ప్లాన్ వేరియస్ మాస్ ప్లాన్స్ ఉండే మనకు నాట్ ఓన్లీ హైదరాబాద్ మాస్ ప్లాన్, వీ హ్యాడ్ ఎ సైబరాబాద్ డెవలప్మెంట్ ప్లాన్, వీ హ్యావ్ లైక్ అవర్ ఎయిర్పోర్ట్ అథారిటీ మాస్ ప్లాన్ లైక్ దట్, వేరియస్ మాస్ ప్లాన్స్ అన్నిటినీ ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడైతే ఎక్స్పాండెడ్ మన హైదరాబాద్ అగ్లమినేషన్ లిమిట్స్ ఉన్నాయో ఆ లిమిట్స్ అన్నిటిని కూడా దృష్టిలో ఉంచేసుకొని ఇప్పుడు ఈ మన ఓఆర్ఆర్ తర్వాత నెక్స్ట్ ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది మనకు ఇప్పుడు ప్రపోజల్ వచ్చేసిందో ఆ దాన్ని కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ ప్లాన్ చేయాలి అని చెప్పేసి సీఎం గారు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి దీని మీద వర్క్ చేస్తున్నారు. బట్ అఫ్ కోర్స్ డ్యూ టు వేరియస్ ఇస్ ప్రయారిటీస్ అండ్ యూనో అఫ్ కోర్స్ ఇరిగేషన్ అదర్ ప్రయారిటీస్లో దీన్ని కొంచెము ఇది వెనుకబడింది, బట్ ఇప్పుడు దాన్ని ముందు చేస్తున్నారు. మీకు ద రియల్ డికంజెషన్ మనకు ట్రాఫిక్ను తగ్గించాలి, ఈ మన రోడ్ కంజెషన్ను తగ్గించాలి, మన యావరేజ్ మన మూమెంటమ్ టైంని ఇంక్రీజ్ చేయాలి అంటే మాత్రం ఇట్ షుడ్ బి వెరీ ప్లాన్డ్ వే. ఎక్కడైతే మనకు ఏరియాస్ ఫర్దర్ మనం ఎక్స్పాన్షన్ చేయలేమో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయో, మీకు ఈవెన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇంతకుముందు మన ప్రీవియస్ ప్యానలిస్ట్ కూడా డిస్కస్ చేస్తుండ్రి, మనం వన్ పర్టికులర్ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నౌ వెస్ట్రన్ పార్ట్, దిస్ వెస్ట్రన్ పార్ట్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 1995-96 ఆన్వర్డ్స్ ఈ వెస్ట్రన్ పార్ట్ మీదనే వర్క్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు 2019 చూసుకుంటే నియర్లీ 25 ఇయర్స్ అవర్ ఆల్ ద గవర్నమెంట్స్ ఈవెన్ ద ఎంటర్ప్రెన్యూర్స్ ఆల్ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ద వెస్ట్రన్ పార్ట్. అంటే మరి ఈ వెస్ట్రన్ పార్ట్లో ఇంత హెవీ డెన్సిటీ, ఇంత హెవీ ఎంప్లాయ్మెంట్ క్రియేషను, గవర్నమెంట్స్ కూడా ఇక్కడే కాన్సన్ట్రేట్ చేసేసి ల్యాండ్స్ ఆక్షన్స్ అలాట్మెంట్స్ ఇవన్నీ చేస్తూ వెళ్ళడంలో ఈరోజు మనకు ట్రాఫిక్ ప్రాబ్లం అనేది మేజర్గా మనకు వెస్ట్రన్ పార్ట్లో మేజర్ ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చేసింది. మీరు ఏవైతే సిటీ సెంటర్స్ చూసారనుకోండి, వన్స్ అపాన్ టైమ్ కోటి వాజ్ ద సిబిడి, ఫ్రమ్ కోటి థింగ్స్ మూవ్ టువర్డ్స్ బషీర్బాగ్ ద సోమాజిగూడ సెంటర్, దెన్ ఫ్రమ్ బషీర్బాగ్ సోమాజిగూడ థింగ్స్ మూవ్ టు నౌ గచ్చిబౌలి. దట్ మీన్స్ ఈరోజు కోటికి వెళ్ళి చూడండి, ట్రాఫిక్ ఈజ్ నాట్ దేర్, ఈజ్ అబ్సొల్యూట్లీ ఫ్రీ. హ్యాబిట్స్ కోటి చూస్తే మీకు ట్రాఫిక్ ఇష్యూ లేదు. వన్స్ అపాన్ ఎ టైమ్ ఈవెన్ 90s 80s ఎంతైతే ట్రాఫిక్ ఉంటుందో దాంట్లో హాఫ్ ట్రాఫిక్ కూడా ఈరోజు కోటిలో ట్రాఫిక్ లేదు. అంటే ఈ బేసిస్లో మనం చూసినప్పుడు ఏంటంటే ఎప్పుడు కానీ సిటీ ఒక బ్యాలెన్స్డ్ లెవెల్లో టోటల్, మన హైదరాబాద్ ఇస్ ఏ రేడియల్ సిటీ, అంటే 4 దిక్కులలో కూడా ఈ సిటీ డెవలప్ కావచ్చు. మనకి ఈ అంటే ఈవెన్ ఎట్ సేమ్ టైం హైదరాబాద్ సిటీ పొజిషన్ ఎట్లా ఉందంటే తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ కొద్ది గొప్ప సెంట్రల్ లెవెల్లో, అంటే మనకు 4 డైరెక్షన్స్లో కూడా మనం మూవ్ అవ్వచ్చు. ఈవెన్ హైవేస్ కూడా 4 డైరెక్షన్స్లో హైవేస్ ఉన్నాయి. ఇంత సిస్టమేటిక్గా ఇంత మనకి ఎక్స్పాండబుల్ సిస్టమ్స్ ఉన్నప్పుడు మన రూలింగ్ గవర్నమెంట్స్ ఏవైతే ప్రీవియస్ గవర్నమెంట్స్ కానివ్వండి ఇప్పటి గవర్నమెంట్ కానివ్వండి మరి అదే సేమ్ ఓల్డ్ సిస్టంలో ఓన్లీ వెస్ట్రన్ సైడే డెవలప్మెంట్ కాకుండా దే మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఈస్టర్న్ సైడ్, సదరన్ సైడ్ అండ్ ఆల్సో ఆన్ నార్దర్న్ సైడ్. సో ఈ 4 డైరెక్షన్స్లో కాన్సన్ట్రేట్ చేసేసి బ్యాలెన్స్ వేలో డెవలప్మెంట్ ఎప్పుడైతే క్రియేట్ చేయగలుగుతారో దాని ద్వారా ఏంటంటే మనకు ఈ కంజెషన్ ఉన్న ఏరియాస్ను మనం తగ్గించాలనే స్కోప్ ఉంటుంది. అదర్వైజ్ చెప్పాలంటే మీరు ఎస్ఆర్డీబీస్ పెట్టండి, మెట్రో పెట్టండి, అది లేదంటే ఏ రోడ్లు, సపోజ్ మన జిహెచ్ఎంసీ మేడం గారు ఇక్కడ ఉన్నారు, వీరు ఎన్ని రోడ్లు ఎక్స్పాండ్ చేసినా కూడా ఈ ఉన్న ట్రాఫిక్ను మనం కంట్రోల్ చేయాలంటే అంత ఈజీ కాదు ఇది. రైట్. సో మేడం మీ దగ్గర మళ్ళీ వస్తాను నేను, లేడీస్ ఫస్ట్ అంటారు కానీ ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీ నుంచి ఉన్నారు కాబట్టి యూ షుడ్ అడ్రస్ ఆల్ దీస్ ఇష్యూస్ ఆఫ్టర్ దిస్. సో సార్ రాజశేఖర్ గారు, సో మనకు పొల్యూషన్, హైదరాబాద్లో పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది, ఎస్పెషల్లీ వెహికల్ పొల్యూషన్. ఆఫ్ కోర్స్ ఇండస్ట్రీస్
వాటి షేర్ వాటికి ఉంది, కానీ 47% ఆఫ్ టోటల్ పొల్యూషన్ మనకు వెహికల్స్ నుంచే వస్తుంది. సో ఈ వెహికల్స్ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. మెట్రో వచ్చిన తర్వాత ఏమైనా కొంత ట్రాఫిక్ ఈజ్ అవుతుందేమో అనుకుంటే ఇంకా వీఆర్ రెడ్ టు సీ దట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ మెట్రో. సో ఏమిటి ఈ సమస్యకు ఈ పరిష్కారం, ఎటువంటి పరిష్కారాలు మీరు సూచిస్తారు? చేయండి సార్, పనిచేస్తుంది. ఇట్స్ ఆన్. హలో హలో, టచ్ చేయండి పని. మాట్లాడండి, స్టార్ట్ స్పీకింగ్. హలో, యాక్చువల్గా ఇప్పుడు మనకి ఒకటి నేషనల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ పాలసీ అని ఒకటి ఉంటుంది. ఇలా అది ఓవరాల్గా 2014లో సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి తయారు చేసింది. సో దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీ షుడ్ నాట్ ప్లాన్ ఫర్ ద వెహికల్స్, వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ద పీపుల్. వీ హ్యావ్ టు మూవ్ ద పీపుల్ నాట్ వెహికల్స్. సో మన ప్లానింగ్లో ఏమవుతుందంటే వెహికల్స్ పెరుగుతున్నాయి. సో ప్లానింగ్లో ఏమవుతుందంటే వెహికల్స్ పెరుగుతున్నాయి, వెహికల్స్ పెరుగుతున్నాయి అని చెప్పేసి వెహికల్స్ మీద దృష్టి ఎక్కువైపోతుంది. అయితే యాక్చువల్గా అయితే పీపుల్ మీద, మూమెంట్ ఆఫ్ ద పీపుల్ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ పొల్యూషన్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో అంటే దీనికి మెయిన్ ఏంటంటే మాస్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీసే. దాంట్లో మనకి రకరకాల మాస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటాయి. ఒకటి ఏంటంటే లో కాస్ట్ అంటే బస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. అంటే మనకి దాంట్లో కూడా ఎందుకు అంటే యూజర్స్ బస్సును ప్రిఫర్ చేయట్లేదంటే పబ్లిక్, ఇప్పుడు మన ప్రైవేట్ వెహికల్స్, పబ్లిక్ వెహికల్స్ ఎందుకు యూజ్ చేయట్లేదంటే కన్వీనియన్స్ ప్రాబ్లం. ఇప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే ఆఫీస్కి పోయేంత వరకు ఒకచోట పోవాలి, వెయిట్ చేయాలి బస్ కోసము, లేకపోతే అక్కడ ఫెసిలిటీ ఉండదు. తర్వాత బస్సు కూడా మిగతా వెహికల్స్ కంటే ఇంకా స్లోగా అయిపోతుంది. ఓవరాల్గా జర్నీ టైంకిన ప్రైవేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు ఇంప్రూవ్ చేయగలిగితే దెన్ పీపుల్ విల్ షిఫ్ట్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. కానీ ఆర్టీసీ అనేది మనకు ఇప్పుడు ప్రభుత్వం కింద ఉంది కాబట్టి అది నష్టాల్లో ఉంది, నెంబర్ ఆఫ్ బసెస్ పెంచడం ఇవన్నీ ఇంక ఇప్పట్లో కుదిరే పని కాదు. సో దట్స్ ఎ ఫోర్గాన్ కంక్లూజన్. అంటే అదేంటంటే ఒకటేంటంటే లో కాస్ట్ సొల్యూషన్, ఇంకా రెండో కాస్ట్ ఏంటి, ఇంకా ఎల్ఆర్టీ తర్వాత మెట్రో రైల్ సిస్టమ్స్ ఇంకా నెక్స్ట్ది. అంటే మూమెంట్ ఆఫ్ ద పీపుల్ని అచీవ్ చేయాలంటే నెక్స్ట్ రైల్వే సిస్టమ్. అదేమవుతుందంటే కాస్ట్ చాలా హెవీ ఉంటుంది, మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అయితే ఎక్కడైతే వెరీ హై డెన్సిటీ ఉన్న కారిడార్స్లో మాత్రమే అది అప్లికబుల్ అవుతుంది. మిగతా కారిడార్స్ ఇప్పుడు మనకి హైదరాబాద్ నెట్వర్క్ చూసుకుంటే మనకు ఒక ఇంటర్మీడియట్ రింగ్ రోడ్ ఒకటి ఉంది, దాని తర్వాత అవుటర్ రింగ్ రోడ్ ఉంది, తర్వాత వాటిని కనెక్ట్ చేస్తూ రేడియల్ రోడ్స్ ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, నంబర్ ఆఫ్ రేడియల్ రోడ్స్ ఉన్నాయి. అంటే ప్రతి కారిడార్కు మెట్రో సిస్టమ్స్ సొల్యూషన్ ఉండదు. ఓన్లీ హై డెన్సిటీ కారిడార్స్ మాత్రమే మనము మెట్రో ప్లాన్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది చాలా హై కెపాసిటీ. మిగతా రేడియల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో బీఆర్టీ, యాక్చువల్గా ప్లానింగ్లో సిటీటీఎస్ ప్లానింగ్లో అవే ఉండేది. ఓన్లీ సెలెక్టెడ్ రూట్స్లో మాత్రమే మెట్రో కారిడారు, మిగతా రూట్స్లో బీఆర్టీ నెట్వర్క్. అది లో కాస్ట్. అంటే మనకు ఓవరాల్గా మనం ఓన్లీ కన్స్ట్రక్షన్ తర్వాత దాన్ని మెయింటైన్ చేయలేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. హై కాస్ట్ ఇన్వెస్ట్ చేసి ఇఫ్ యూ కెనాట్ మెయింటైన్ అగైన్ ఇట్ విల్ బికమ్ ఏ బర్డన్ ఫర్ అస్. సో ఏది ఎక్కడ మనం అడాప్ట్ చేసుకోవాలి సిస్టమ్ మాస్ ట్రాన్స్పోర్టేషన్, అంటే ఫైనల్గా పొల్యూషన్ తగ్గాలి అంటే ఓన్లీ మాస్ ట్రాన్స్పోర్టేషన్ సొల్యూషన్. ఇండివిజువల్ ట్రాన్స్పోర్టేషన్ అది లీస్ట్ ప్రిఫరెన్స్, దానివల్ల పొల్యూషన్ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ అని అనుకుంటున్నాం, అవి ఏమన్నా సమీప భవిష్యత్తులో ఒక పరిష్కారం అవుతుందా? ఏది సార్? ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎలక్ట్రిక్ వెహికల్స్ స్ట్రైట్ అవే దట్ విల్ రిడ్యూస్ ద పొల్యూషన్ లెవెల్స్. అయితే ఎంతైనా సరే ఎలక్ట్రిక్ బస్సెస్, తర్వాత బస్సు ప్రిఫరెన్స్ మోడ్ ఉండాలి. ఇప్పుడు యాజ్ ఏ ఇండివిజువల్ రోడ్ యూజర్ బస్సు ప్రిఫర్, అంటే టైం సేవింగ్ చేయగలిగితే కింద విత్ ఆల్ ద సిస్టమ్ దెన్ ఓన్లీ ఐ విల్ షిఫ్ట్ టు ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అదర్వైజ్ ఐ విల్, బికాజ్ టూ వీలర్స్ వెరీ ఫ్లెక్సిబుల్, ఎట్లా పోవాలంటే ఎట్లా పోవచ్చు, జంక్షన్ స్కిప్ చేయొచ్చు, యూటర్న్ తీసుకోవచ్చు, సో మచ్ ఫ్లెక్సిబిలిటీ. కాబట్టి వేర్ మోడ్ చాయిస్లో ఫాస్ట్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ అది ఇచ్చేస్తున్నాం. అయితే ఈ బస్సు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎలా ఉండాలంటే దెన్ ఇట్ షుడ్ అట్రాక్ట్, ఐ షుడ్ లీవ్ మై వెహికల్ అండ్ ఐ షుడ్ గో టు ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు మెట్రోలో మనకు ఆ పరిష్కారం కనిపిస్తుందా? లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు, అంటే మన ఇంటి దగ్గర నుంచి మెట్రో వరకు వెళ్ళడానికి అవసరమైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఒకటి కావాలి కదా, లాస్ట్ మైల్ కనెక్టివిటీ.
అది లోపిస్తుంది. సో అంటే యాక్చువల్గా మనం ఒకవేళ మన కారు వేసుకుని అక్కడికి వెళ్ళాం అనుకోండి, పార్కింగ్ ఉండడం లేదు అక్కడ. అంటే యాక్చువల్గా ఏదైనా సిస్టమ్ ఇప్పుడు ప్లాన్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా రిజల్ట్ చూడము. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ పీపుల్ టు గెట్ యూస్ టు దట్ సిస్టమ్. సో దే హ్యావ్ టు డెవలప్ దెన్ ఓర్ నెట్వర్క్ టు రీచ్ టు ద మెట్రో. సడన్లీ నౌ ఇట్ హాస్ స్టార్టెడ్, బట్ ఫర్ మెనీ ఇయర్స్ వీ హ్యావ్ అవర్ ఓన్ సిస్టమ్. కానీ పార్కింగ్ ప్రాబ్లం ఎలా అధిగమించాలి? అక్కడ వెళ్తే టూ వీలర్ కూడా పార్కింగ్ స్పేస్ లేదు, ఈ ఫోర్ వీలర్ సంగతి చెప్పనే అవసరం లేదు. అదే. సో అంటే దానికి మనకి ఏమంటారు అంటే ఫీడర్ సిస్టమ్స్ అంటారు. ఈ మినీ బస్సెస్ కాలనీలో లెటర్సే అప్ టు రీచ్ ద టు ద మెట్రో విత్ ఇన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఏరియా, లెటర్సే 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ ఏరియాలో ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫీడర్ సిస్టమ్ ఇన్ ఎ రెగ్యులర్ ఇంటర్వల్, లెటర్సే ఇఫ్ ఐ వెయిట్ 5 మినిట్స్ ఇఫ్ ఐ గెట్ కెన్ గెట్ ఎ ఫీడర్ సిస్టమ్ దెన్ ఐ విల్ కమ్ ఫ్రమ్ దేర్ టు ద మెట్రో అండ్ దెన్ ఐ కెన్ గో టు ద మెట్రో. సో దట్ నెట్వర్క్ హ్యాస్ టు బి డెవలప్డ్. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. వన్స్ దట్ ఈస్ డెవలప్డ్ దెన్ ఆటోమేటికల్లీ ద దిస్ వన్ విల్ ఇంక్రీజ్. సో సరోజ్ గారు, వింటున్నారు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అందరం ఏకరువు పెడుతున్నాం, పరిష్కరించే బాధ్యత మీది, జిహెచ్ఎంసీది. కాబట్టి ఏమిటి, ఎస్ఆర్డిపి కోసం 23,000 కోట్లు కావాలంటున్నారు, అలాగే ఓవరాల్గా 1,00,000 కోట్ల బడ్జెట్ కనిపిస్తుంది. ఇవన్నీ డెవలప్ చేయాలంటే డబ్బులు ఎలా వస్తాయి? ఇప్పటిదాకా ఎస్ఆర్డిపి కోసం మీరు 400 కోట్లు ఐ థింక్ బాండ్స్ రిలీజ్ చేసి రైజ్ చేశారు, కానీ ఏమూలక అది? ఎస్ఆర్డిపి పథకాన్ని ఎలా రూపొందించారంటే బేస్డ్ ఆన్ లీ అసోసియేట్ స్టడీస్ అండ్ స్టూప్ కన్సల్టెంట్స్, వీళ్ళిద్దరి కంబైన్డ్ ఎఫర్ట్తో మాకు థిక్లీ పాపులేటెడ్ జంక్షన్స్ ఐడెంటిఫైడ్ చేయడం జరిగిందండి. సో అవుట్ ఆఫ్ 54 జంక్షన్స్ వీ హావ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ 20 జంక్షన్స్. ఇప్పుడు మీరు మాట్లాడుకున్నట్టుగా వెస్టర్న్ పార్ట్ ఈస్ థిక్లీ పాపులేటెడ్ విత్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో ఈ పార్ట్ని డెవలప్ చేయాలంటే వీ హ్యావ్ అడ్రస్ ద ప్రాబ్లమ్ ఎట్ అయ్యప్ప సొసైటీ జంక్షన్, మైండ్ స్పేస్ జంక్షన్. అక్కడ మీరు వన్ షుడ్ అప్రిషియేట్ అస్, ఎందుకంటే అక్కడ ఒక అండర్ పాస్, ఇంకా ఫ్లైఓవర్ డెఫినెట్లీ అండి, అది అండ్ మైండ్ స్పేస్ దగ్గర అండ్ విత్ గ్రేట్ డిఫికల్టీ. మీకు ప్రాజెక్ట్ మొదలుపెట్టిన తర్వాత తెలుస్తుంది యూటిలిటీ షిఫ్టింగ్లో ఉన్న ప్రాబ్లం కానీ, ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కానీ. అయితే మాకు ఇప్పుడున్న మా చీఫ్ ఇంజనీర్ గారు, ఇంకా పూర్వ మాకు కమిషనర్గా చేసిన జనార్దన్ రెడ్డి గారి ఎఫర్ట్తో కన్వర్జెన్స్ మీటింగ్స్ అవి కూడా మాకు బాగా హెల్ప్ చేశాయండి. సో ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్తో సో వీ కుడ్ అడ్రస్ ద ప్రాబ్లమ్స్ వెరీ క్విక్లీ అండ్ కుడ్ కంప్లీట్ ద ప్రాజెక్ట్స్, అయ్యప్ప సొసైటీ ప్రాజెక్ట్ వెల్ బిఫోర్ ద అగ్రిమెంట్ పీరియడ్. ఎందుకంటే మేము ప్లాన్ చేసింది 18 మంత్స్ ఉంటే, దానికంటే ముందే అది కంప్లీట్ అయిపోయింది. కానీ ఒకే డైరెక్షన్ వేశారు మేడం మీరు, అయ్యప్ప సొసైటీ దగ్గర ఒకే డైరెక్షన్ వేశారు, ఓన్లీ వన్ వే, ఒక డైరెక్షన్ అంటే బేస్డ్ ఆన్ ది ఫ్లో ప్యాటర్న్ దే హావ్ సజెస్టెడ్ us, ద కన్సల్టెంట్స్ గేవ్ ద రిపోర్ట్స్. సో దాన్ని ఇలా ఇక్కడ మీకు మైండ్ స్పేస్ దగ్గర, తర్వాత ఎల్బీ నగర్ని కూడా అడ్రస్ చేసామండి. అది కూడా మనకి విజయవాడ నుంచి ఎంట్రీ పాయింట్, అలాగే సిటీ నుంచి 3 రోడ్స్ ట్రాఫిక్ కూడా వెళ్తుంది అక్కడ. అక్కడ కూడా వీ కుడ్ కంప్లీట్ కామినేని ఫ్లైఓవర్ అయిపోయింది. అక్కడ చింతలకుంట అండర్ పాస్ ఉందండి, ఆ చింతలకుంట అండర్ పాస్ కూడా ఆ బిహెచ్ఈఎల్ అటువైపు నుంచి వచ్చే పాపులేషన్ అంతా డైవర్ట్ చేయడానికి. సో ఇట్ కుడ్ నాట్ స్టాప్ ఫ్లో, అక్కడ కంటిన్యూస్గా వెళ్ళిపోతున్నాం. దీంతో ఏంటంటే ఇక్కడ 3 బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్రతి జంక్షన్ దగ్గర అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వగానే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే అక్కడ ట్రాఫిక్ ట్రావెల్ స్పీడ్ పెరుగుతుందండి. ఇప్పుడు ముందు టిఎస్ రెడ్డి గారు చెప్పినట్టు 15కి 20కి పడిపోయిన స్పీడ్ వీ కుడ్ ఇంక్రీజ్, అక్కడ 35 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు అని మేము చేసిన ప్రయత్నం అది. సో ట్రావెల్ స్పీడ్తో పాటు ఎప్పుడైతే జంక్షన్ దగ్గర స్టాపేజ్ తగ్గిపోతుందో, అంటే వెహికల్ ఎమిషన్స్ తగ్గిపోతున్నాయి అక్కడ, సో CO2 కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గితే మన బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే మ్యాన్ అవర్స్, ట్రావెల్ టైం, కార్బన్ ఎమిషన్స్, ఇవన్నీ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ చూస్తే ఒక జంక్షన్ దగ్గర మేము స్పెండ్ చేసిన దాంట్లో దానికంటే ఎన్నో రెట్లు వచ్చింది. అంటే 4 టైమ్స్ పర్ ఇయరే మనం సాధిస్తాం అన్నమాట. సో వీ హ్యావ్ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ ఫర్ ఆల్ దీస్ జంక్షన్స్. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నారు, మీకు ఫండింగ్ అంటున్నారు. సో మాకు టైం పీరియడ్స్ పెట్టుకుంటారు కదా, ఎప్పటికి సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ సిస్టమ్ అనేది కంప్లీట్ అవుతుంది? బేసిక్గా ఒక మేము ఫైవ్ ఫేజెస్లో పెట్టామండి ఈ వర్క్స్ అన్నీ. సో ఫేజ్ 1, ఫేజ్ 2 వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. సో అన్నీ కూడా ఒకసారి మొదలు పెట్టలేము, ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక చోట వర్క్ మొదలు పెట్టగానే వీ హ్యావ్ టు డైవర్ట్ ద ట్రాఫిక్ అండ్ కొంచెం కమ్యూటర్స్ అందరికీ అక్కడ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. సో మనం సిటీలో 4 సైట్స్ ఈక్వల్ డెవలప్మెంట్ ఇందులో మనం అడ్రస్ చేయాలనుకున్నా అన్నీ ఒక్కసారిగా మొదలు పెట్టలేము అన్నమాట. సో వీ హ్యావ్ ప్లాన్డ్ ఇన్ 5 ఫేజెస్
అండ్ టూ ఫేజెస్ ఆర్ అండర్ ప్రోగ్రెస్ అండి. 12 వర్క్స్ టేకప్ చేశాం మనం. నేషనల్ హైవేస్ వాళ్ళు కూడా వరంగల్ హైవే వైపు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. తర్వాత హెచ్ఎండిఏ వాళ్ళు బాలనగర్ దగ్గర చేస్తున్నారు, అంబర్పేట దగ్గర నేషనల్ హైవేస్ వాళ్ళు చేస్తున్నారు. సో రెస్ట్ ఆఫ్ ద 8 జంక్షన్స్ వీఆర్ అడ్రెస్సింగ్. ఓవైసీ జంక్షన్ ఉంది, బహదూర్పుర జంక్షన్ ఉంది. సో ఈ ప్రాబ్లం ఇక్కడంతా ఒక్కొక్కటి ఫేజ్ వైజ్ అయిపోగానే ఇంకొక దానికి వెళ్ళడం. ఇంటర్నల్ రిసోర్సెస్తో కొంత చేయగలుగుతున్నాం మేము జిహెచ్ఎంసీ రెవెన్యూస్తో. సో రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ వీఆర్ కలెక్టింగ్ త్రూ బాండ్స్ అండి. సో విత్ అవర్ రెవెన్యూ సిస్టమ్ అండ్ క్రెడిబిలిటీ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బాండ్స్ ఒక 1,000 crores వరకు మాకు అంటే అష్యూర్ అయ్యాయి. బట్ యు నీడ్ 22,000 crores. టోటల్ ప్రాజెక్ట్ ఇస్ అంటే మెల్లిగా తర్వాత పెరిగాయండి, 26,800 ఇట్ ఈస్. సో ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు 27,000 crores. సో ఇప్పుడు ప్లానింగ్ ఇది. తర్వాత ద కాస్ట్ మే ఇంక్రీజ్ ఆల్సో, ఎందుకంటే మనం ఇయర్స్ పెరుగుతాయి, ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి వెళ్లే లోపల ప్రైస్ హైక్ కూడా ఉంటుంది. సో లైక్ దిస్ వీ హవ్ ప్లాన్డ్ అండి, అండ్ వీఆర్ ఆన్ ద మూవ్స్ టు అడ్రస్ ద పబ్లిక్ ప్రాబ్లమ్స్. ఓకే అండి. సో టిఎస్ రెడ్డి గారు, ఇప్పుడు మేడం చెప్తున్నారు ఫండ్స్ ఓకే మేము రైజ్ చేయగలుగుతాం, 27,000 crores కదా అంటున్నారు, కానీ నాకైతే ఫండింగే పెద్ద సమస్య అనిపిస్తుంది. ఎందుకంటే బడ్జెట్స్ లేకుండా హౌ కెన్ దే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఆల్ దీస్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్? మేడం ప్రాబ్లీ ఈజ్ వెరీ ఆప్టిమిస్టిక్. యు నో ది మాస్టర్ ప్లాన్ ఫర్ 2041 ట్రాన్స్పోర్టేషన్ మాస్టర్ ప్లాన్, వాట్ వీఆర్ సజెస్టెడ్ వాజ్ ఎస్టిమేటెడ్ టు బి 1.54 lakh crores ఆఫ్ రూపీస్. 1.54 lakh crores of rupees. Mana Baldia budget is around 11,000 crores per annum. That is over a period of 25 years. I mean, on average about 6,000 to 7,000 crores per annum that must be available for constructing. So this year they have allocated 1,600 crores for road development. Meer anna 154,000 crores for all transport systems. Of which about 48,000 crores or so for roads. The remaining for metro and BRT systems and things like that. Right. That was the estimate. 2011. As madam said, I mean the cost is likely to go up. Cost escalate up. As per the inflation that's going on. So what is the, I mean as Ram Reddy Garu cheppinattu, the root cause is the development of economic activities which it is land use that generates traffic. Commensurate with the land use development, infrastructure transport system has not come. In fact, as a part of an exercise to study the holding capacity of the existing parcels of development in Hyderabad, for example Banjara Hills, at one point of time the government thought we should increase the floor levels in Banjara Hills area, why not we go for 7-8 floors there. Whereas normally, I mean the average it was around restricted to 4 floors or so. It was, they said, why not we go for, Chief Minister said, why not we go for 7-8. Then we conducted a study, what is the holding capacity of different areas. With the existing master plan itself, with the given the infrastructure plan, along with the master plan, what has been planned, road system, unless, even with the existing plan, unless the metro system comes, and the, as Mr. Ashekar said, bus transport system is strengthened, it will not be able to accommodate even the existing development plan development. Okay. So with the, if you want to add more, it will not. Ram Reddy garu correct chepparu. You see, the another point is, it's a lopsided development. All the jobs are located in one corner, the residences are located, and normally most of our we plan thinking that people will behave the way we want. It will never happen. In fact, we should be planning for the people's requirements. That is not really happening. I don't know how many of you are aware, but Delhi is one city which is planned as polycentric city. Polycentric city. There are district centers, then community centers, then local shopping centers. It has been planned all over Delhi. For example, we have Connaught Place, Nehru Place, Rajendra Place, Janakpuri District Center, Lakshminagar on the other side of the bank of river Yamuna, Trans-Yamuna. So all district centers have been planned. Besides that, there are community centers which have been planned. All these centers were having the employment.
ostensibly everybody expected people will live around and work, but that didn't happen because the development of economic activities, development of residential colonies did not come together. There was no magic wand to create everything in one go and said you live here. People located their houses, but their jobs are elsewhere. And as the earlier speakers said in the earlier panel session, they said people would like to live in a place close to the workplace. Yeah, walk to work anedi andaru ippudu anukuntunnaru. Also near to their workplace. That is not only workplace. That is one criteria. The children's education. Yeah. Then the social connectivity. True. So these are all the things which cannot be really modeled by any mathematical model. This is where the... So mee master plan lo emana deeniki sambandhinchi solution untunda? Okka sari mee master plan ready ayin tarvata there will be a planned growth in Hyderabad? To some extent, yes, there will be relief. I cannot say, I mean, it's going to be 100% solution. Right. There will be, we may be able to satisfy about 60-70%. Still, there will be 30%, I mean, problems will be remaining. And if, I mean, I can tell with certainty, metro systems are not going to be the total solution. Okay. It is not that metro systems have relieved congestion everywhere. The cities like Beijing, Shanghai, they have got 450 kilometers of metro system running, and in addition to that, very strong bus system running. Still, there is congestion on roads. Even if 15% of the people are moving on roads, there will be congestion. Unless even the road network system is planned well, and regulated well, controlled well, managed well, along with the traffic management systems, particularly demand management during peak hours. Right. For example, now the high-tech city where we are sitting around here, in the mornings, it's a dreadful thing, I mean, to travel from JNTU to this place or even from Mahidepatnam to this place. During peak hours. During peak hours. It's a dreadful thing. Yes. People do not venture to go. That's the thing. So for such immediate solutions, immediate action, what the government should do is, in my opinion, they should think of regulating the car occupancy should be improved. Carpooling must be enforced, saying that any car which is having less than 3 people should not be allowed to move that during peak hours. Along with that, then you give the bus system which can carry the people to those places. People will definitely like to do it. That is what is important. And ultimately, master plan should care to somehow dovetail and then create a hierarchical road network and supported by the mass transport system which will have. As Rajasekhar said, I mean, the metro system will definitely support the high density corridor, but within a walking distance of 500 meters, people will still walk and then take a metro and reach the place. Yeah, in fact, naduddamante bhayanga undi, footpath lo kuda sarigalevu aithe ee madhya KTR garu insist chestunnaru walk to right to walk ఉండాలి. So footpaths అనేవి must అని చెప్పేసి సిటీలో చాలా ఏరియాస్లో ఇప్పుడు ఫుట్పాత్స్ మనకు వస్తున్నాయి. ఈవెన్ ఇన్ ఎ ప్లేస్ లైక్ హైటెక్ సిటీ వేర్ దేర్ ఇస్ వెరీ హెవీ ఫుట్ఫాల్, దేర్ హార్డ్లీ ఎనీ వాకింగ్ సైడ్ వాక్స్ ఆర్ నాట్ దేర్ విచ్ ఆర్ వాకబుల్. దట్ ఈస్ వెరీ 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 ఎసెన్షియల్. దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్. షూర్. సో మేడం ఫైనల్గా చెప్పండి, జిహెచ్ఎంసి రోజు రోజుకి నగర పరిధి విస్తరిస్తుంది, ఇప్పుడు ఓవరాల్ చుట్టుపక్కల మొత్తం డెవలప్మెంట్ జరుగుతుంది మనకు. సో జిహెచ్ఎంసి ఎటువంటి ప్లాన్స్ ప్రిపేర్ చేసింది? అఫ్ కోర్స్ ఎస్ఆర్డిపి ఈజ్ వన్, సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ సిస్టమ్ అనేది, అలాగే మెట్రో మనకు చాలా వరకు అందుబాటులోకి వచ్చింది. ఇంకా భవిష్యత్తులో మేబీ నెక్స్ట్ 1 ఇయర్లో లెట్స్ హోప్ దట్ అట్లీస్ట్ 50% ఆఫ్ ది సిటీ కమ్యూటింగ్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్ బై మెట్రో. సో ఇంకా ఎటువంటి ఇతర ప్రణాళికలు మీ దగ్గర సిద్ధంగా ఉంది? ప్రణాళికలు అంటే ఇప్పుడు మేము చేస్తున్న డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్తో, అంటే ఇది ఎస్ఆర్డిపి కాదు, ఓవరాల్గా జిహెచ్ఎంసి చేసే ప్రాజెక్ట్ వర్క్స్తో కమ్యూటర్స్ ఎలా అయినా సరే అందరికీ అఫోర్డబిలిటీ పెరిగింది. సో దే ఇంపరేటివ్లీ బై వెహికల్స్ అండ్ ఆల్, సో కార్లు కొనుక్కోమంటారు. మన వద్దన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉన్నా, ఇప్పుడున్న క్రైటీ ఇప్పుడున్న సెనారియోలో 50% కార్స్ అండ్ 3 వీలర్స్ ట్రాఫిక్ ఉంది. 3 వీలర్స్, 2 వీలర్స్ కార్స్ 50%. పబ్లిక్ బస్సెస్ ట్రాన్స్పోర్ట్ 35% క్యాటర్ చేస్తుంది. ఈవెన్ ఇఫ్ వి డెవలప్ ఆల్సో ప్రజలు, అంటే మన ట్రెండ్ ఎలా ఉందంటే అఫోర్డబిలిటీ, బయింగ్ కెపాసిటీ కూడా పెరిగి,
సో పీపుల్ రిసార్ట్ టు దేర్ ఓన్ వెహికల్స్. అలాంటప్పుడు మేము స్మూత్ ట్రావెల్ ఉండేలాగా ట్రై చేస్తామండి. ఫర్ దట్ ఇన్ ఏ ప్లాన్డ్ మేనర్ వి విల్ అడ్రస్ ది టిఎస్ రెడ్డి గారు చెప్పిన 154,000 కోట్లు రై చేయాల్సిన బాధ్యత అదే. అంటే ఏదైనా చిన్న అడుగుతూనే మొదలవుతుంది కాబట్టి ఆ ఫేజ్ వైజ్ వీ కెన్ అడ్రస్ ది ప్రాబ్లమ్స్. ఓకే, సో క్యూఎండేకి మనకి టైం లేదు మేడం. మేము క్వశ్చన్ అడుగుతారా? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆవిడ ప్రతి ప్యానలిస్ట్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఎనీ క్వశ్చన్స్ ఫర్ ది ప్యానల్? యా మైక్. Good evening, madam. Madam Renu, I'm Renu Agarwal from Bank of Maharashtra, head of retail segment. Madam, my question is regarding the deviation in building construction. We are facing a huge problem in that. So whichever independent house constructions we are getting proposals for, they generally have a deviations in buildings. Either they are having a plan for G+2 and they have constructed a penthouse, or they have constructed something which is allotted for parking area but there is a construction on it. So how do you see that deviations coming up, as we have got to know that even BRS is not the GHMC is not giving BRS these days. So how should we go about it? Yeah, your question is right, but answering person, because I am an engineering wing. Okay. Mr. Devinder Reddy from as the chief city planner is expected to this discussions, but unfortunately he is not here, so we are not aware and acquainted with the rules and also sorry to say. Okay. Hello. See, Meeru, you asked about the deviations in the parkings and above the floors. Please give the floor. Not only that, even horizontal or a vertical deviation, any of it, but it's a very usual thing these days. It's a very common. This happens in the independent houses or in mostly an organized in the independent houses. Independent houses below 250 square meters must be happening, but not above 250 square meters, because above 250 square meters of the houses actually having the mortgage class of 10% and at the same time compulsory to go for the OC. So these all things, actually what you see is in a very, very unorganized small level of the things. Hyderabad is the place which is having the highest level of following the all the statutory norms compared to majority of the metropolitan cities in the country. But still there is a lot of deviations, sir. In many of the cases we see that there are deviations in the building, and BRS is not a solution these days. So no. In that case, what is the stand that the financing institution has to take? BRS is never be a solution. BRS is only the way to make the people to make further deviations. Keep that in mind. See, BRS actually making us to do the deviation. So we are not encouraging the BRS. BRS to be stopped. So what about the buildings which are already constructed? The solution is the government, the GHMC, the HMDA, the local governments, they should take a stern action. Wherever the small deviations if they see while construction is going on, they must stop it and remove the things at that particular stage only. But what is happening after completion, when families are occupied, you cannot touch them. And there be so many social reasons also comes into picture. So now the important thing is GHMC should have a sufficient supervisory manpower, HMD also to have like that, and there must be a mechanism where people not supposed to move into the deviation part. But one thing I am telling you, our Telangana building bylaws so practical, 99% you doesn't require to go for the deviation. You can make, you plan it in such a way within the permitted built up area, we can go for optimum utilization of the plot. If somebody is making, I can say that to be taken absolutely right action. All right, thank you, sir. Right, sir. So manu TV5 lo ee karyakramanni ikkada tho close cheddam. Mana Rajeshwar gar question ni TV5 program tarvata teesukundam, offline teesukundam, sir. సో అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ ఛాలెంజ్ సంబంధించి క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రాంగణం నుంచి TV5 సమర్పించిన ప్రత్యేక చర్చను ఇవాళకి ఇక్కడితో ముగిస్తున్నాం. మళ్ళీ రేపు సాయంత్రం 4:30కి ఇదే ప్రసారంలో కలుస్తున్నాం. కీప్ వాచింగ్ TV5.